ప్రకృతికి ఏం కావాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలియదు, నేచర్కి తెలుస్తుంది. కాబట్టి నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రకృతి ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. అందుకే నేను వర్షాకాలంలో మామిడి పండు తింటా. వికృతి, ప్రకృతికి వికృతి అది. మామిడి పండు ఎప్పుడు తినాలి? ఎండాకాలం ఇచ్చినప్పుడే తినాలి. తర్వాత జామ పండు ఎప్పుడు తినాలి? కాస్త చల్లగా అంటే ఈ శీతలకాలం వచ్చినప్పుడే జామకాయ తినాలి. కాబట్టి అలాగే కస్టర్డ్ యాపిల్ వస్తుంది మనకు, శీతాలక పండు అంటారు. ఆ పండు ఋతుకాలము అంటే మనిషికి ఏ ఋతువులో ఏ ఆహారము ఇస్తే శరీరాలు బాగుంటాయో మనకు తెలియదు, నేచర్కు తెలుస్తుంది. కానీ మనం నేచర్ను పక్కన పెట్టేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఆర్టిఫిషియల్గా ఒక సీజన్ అంటూ లేకుండా దాన్ని పడేస్తున్నాం. అంటే ఎలా అంటే, ఏ టైంలోనైనా సరే కస్టర్డ్ యాపిల్ అనేది వచ్చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అది వికృతి, వికృతి దాని పరంగానే మనకు తెలియని. అందుకే శరీరంలో జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మేము నైవేద్యం పెట్టేటప్పుడు కూడా దేవతలకు ఎలా పెడతాను తెలుసా, నానాకాల ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి, ఏ ఋతువులో వచ్చే పండు ఆ ఋతువులో నైవేద్యం పెట్టమని శాస్త్రం చెప్పింది. అంటే ఋతుకాలంలో వచ్చే పండ్లే పెట్టాలి. మీకు తెలుసో లేదో, మీరు పురాణాలు చదివారో లేదో, కానీ పురాణాల్లో అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరికేటువంటి రాజ్యం ఏదో తెలుసా? లంక. లంక ఎవరిది? రావణాసురుడు. మరి రాక్షస రాజ్యంలోనే అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరుకుతాయి, దేవతల దగ్గర దొరకవు. నేచర్ ఎప్పుడు ఇస్తే అంటే అన్ని కాలాల్లో అన్ని పండ్లు రావాలనుకోవటం రాక్షసత్వం. నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవటం దైవత్వం. ఇది తెలుసుకోవాలి. అంటే వెర్రితలలు, విజ్ఞానం అనేది వెర్రితలలు వేస్తూ మేము పరిశోధనలు చేస్తున్నాము. వర్షాకాలంలో కూడా మామిడి పండ్లు పండిస్తాము. ఇలా అన్నిటిని వికృతి, ప్రకృతిని వికృతిగా మార్చుకుంటున్న వాడు మానవుడు. విజ్ఞానాన్ని అజ్ఞానం వైపు తీసుకువెళ్తున్నటువంటి వాడు మానవుడు. తన విజ్ఞానమే అజ్ఞానంగా భావన చేస్తూ చివరికి పూర్తిగా మూఢత్వంలో ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి వాడు. అందుకే ప్రకృతిని అనుసరించి మకర సంక్రాంతి పండుగ. కాబట్టి ఆ మకర సంక్రాంతి సమయంలో నువ్వుల పిండితో స్నానం చేయటము, నువ్వులను తీసుకోవటము, అలాగే ఆ సమయంలో వచ్చేటువంటి కొత్త బియ్యంతో పులగన్నం చేయటం, పులగం చేస్తారు. ముందుగా స్వీట్తోనే మొదలవ్వాలి. చక్కగా దానికంటే ముందు ధనుర్మాసం వస్తుంది. మీకు ధనుర్మాసంలో ఏం చేస్తారు, పొద్దున్నే లేచి పెసరపప్పుతో అన్నం వండి పులగం చేసి నైవేద్యం పెట్టి వేడి వేడి పదార్థాలు విష్ణువాలయాల్లో పెడతారు. అంటే ప్రతి దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల మకర సంక్రాంతి పండుగ ప్రకృతిని అనుసరించి వచ్చినటువంటి పండుగ, విశేషమైనటువంటి పండుగ. ఇది ప్రకృతి పరంగానే ఆచరించాలి. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పల్లెటూళ్ళకి వెళ్ళాలి. అందుకే నగర సమాజం అంతా పల్లెటూళ్ళకి వెళ్తారు. వెళ్ళి పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాతావరణాన్ని ఆస్వాదించి చక్కగా పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి పదార్థాలు తిని, కట్టెల పొయ్యి మీద వంట, పాలు పొంగించటాలు. సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరు పండుగ. అందరూ ఊరి బాట పడతారు. నగరాలన్నీ పల్లె బాట పడతాయి. అందులో నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే నాకు సంక్రాంతి తెలంగాణ కంటే ఆంధ్రాలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అవును స్వామి. అంటే ఎందుకు ఆంధ్రని అంటారు? ఎందుకు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కంటే ఆంధ్ర సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, జల వనరులు, పచ్చటి ప్రాంతం, ఎప్పుడు బ్రహ్మాండంగా పంటలు ఉంటాయి. అందుకే అక్కడ పల్లెటూరి శోభ. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జల సంపద పెరిగింది. సరే, మొత్తానికి కాళేశ్వరమ, ఇంకోటి నీళ్ల సంపద పెరిగింది. కొంత తెలంగాణలో మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో. కానీ పండుగ అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా అద్భుతంగా చేస్తారు. కోళ్ళ పందాలు, తర్వాత అందరూ కూడా కొత్త అల్లుళ్ళ పండుగ, కొత్త అల్లుళ్ళ పండుగ. తర్వాత తెలంగాణలోనేమో ఏం చేస్తారు, సకినాలు అని చేస్తారు. అవునండి, ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ ఇక్కడ నువ్వులతో పిండి పదార్థాలు, తర్వాత నువ్వులతో చేసేటువంటి భక్ష్యాలు. తెలంగాణలో బూరెలు అంటారు, దాన్ని భక్ష్యము అంటారు. చాలా పేర్లు ఉన్నాయి.
పేర్లు ఏవైనా పదార్థం మాత్రం ఒకటే. కాబట్టి తెలంగాణలో చక్కిలాలు చాలా ఫేమస్. ఇక్కడ నువ్వుల పదార్థాలు, నువ్వుల ఉండలు. అందుకే ఇక్కడ మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. అంటే ఇక్కడ పితృదేవతలకు ప్రధానంగా ఆరాధన చేస్తారు, అలాగే సూర్యనారాయణ యొక్క అర్చన చేస్తారు. అదేవిధంగా పండుగ కర్షకులకు పండుగ. కొత్త ధాన్యం ఇంటికి వస్తుందా లేదా? కొత్త పంట చేతికి వస్తుంది. అందుకే మన పండుగలన్నీ కూడా నేచర్ను బట్టి ఉంటాయి, ప్రకృతిని బట్టే మన పండుగ. అంతేగాని గుడ్డిగా 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు ఈ తారీఖులతో పండుగలే లేవు. మనకు పండుగ అంటే ప్రకృతిలో మార్పు. సంక్రాంతి సమయానికి ప్రకృతిలో మార్పు, సూర్యుడి యొక్క గమనం మారుతుంది. ఖగోళంలో అప్పుడప్పుడే అప్పటిదాకా కొంత చలిగా ఉన్నటువంటి ప్రకృతి కొంత వెచ్చదనంతో నిండుకుంటుంది. అందుకే సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుంది. శివరాత్రితో మనకేంటి, శివ శివ అని చలి వెళ్ళిపోతుంది అంటారు. ఇక అక్కడి నుంచి సూర్యభగవానుడి యొక్క భగభగ ప్రారంభమవుతుంది, మండే ఎండలు ప్రారంభమవుతాయి. కాబట్టి సంక్రాంతి మీకు ప్రకృతి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. కొత్త పంట చేతికి వస్తుంది, కొత్త బియ్యం. పౌష్యలక్ష్మి అంటారు, పుష్యమాసంలో వస్తుంది సంక్రాంతి, దాని పేరు పౌష్యలక్ష్మి అంటారు. ఈ సంవత్సరము 15వ తేదీ వస్తుంది, జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము. కాబట్టి సంక్రాంతి రోజున అంతకంటే ముందు నుంచి ఆడపిల్లలందరూ ఏం చేస్తారు, చక్కగా ముగ్గులు, గొబ్బెమ్మలతో అందంగా అలంకరించి ముగ్గులు వేస్తారు. ఇంకా సంస్కృతి అయితే కొంత మారలేదు, భగవంతుడి దయ వల్ల అందరూ ముగ్గులు వేస్తున్నారు ఇప్పటికీ. కానీ ఇంకా భవిష్యత్తు తరాల్లో కొనుక్కొచ్చిన ముగ్గులు అతికించడం కూడా మొదలవుతుంది. ఇప్పుడు అతికిస్తున్నారనుకో, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ కూడా వేస్తున్నారు.